భక్తివర్ణ ప్రాక్షకులకి శుభోదయం శ్రీమత్ వికనస గురవే నమ ఐదు ఐదు రెండు వేల ఇరవై మూడు స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్ష పౌర్ణమి వైశాఖ పౌర్ణమి శుక్రవారం పౌర్ణమి రాత్రి పది గంటల నలభై మూడు నిమిషాల వరకు స్వాతి నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు వర్జం తెల్లవారుజామున మూడు గంటల ఎనిమిది నిమిషాల నుండి తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఈరోజు ఎనిమిది గంటల ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట పదకొండు నిమిషాల వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం ఐదు ముప్పై ఆరు సూర్యాస్తమయం ఆరు పదహారు అమృతగడీలు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి రెండు గంటల వరకు అమృత గడిలు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం ఐదు ముప్పై ఆరు సాయంకాలం ఆరు పదహారు ఈరోజు వైశాఖ పౌర్ణమి దీన్నే మహావైశాఖి అని పిలుస్తారు అన్నీ పౌర సముద్ర స్నానం కూడా చేస్తారు అనేక నారసింహక్షేత్రాల విశేషమైనటువంటి బ్రహ్మోత్సవాలు మహోత్సవాలు కూడా జరుగుతాయి ఈ పౌర్ వైశాఖ పౌర్ణముల్లో కార్తీక పౌర్ణమి మార్గశర పౌర్ణమి శ్రావణ పౌర్ణమి మాఘ పౌర్ణమి అలాగే వైశాగ పౌర్ణమి ఐదు పౌర్ణములు చాలా విశిష్టత ఉందన్నమాట అందులో ఈరోజు వైశాఖ పౌర్ణమి అందులో శుక్రవారం రావడం ఇంకా రెండవది స్వాతి నక్షత్రం కావడం వారి జయంతి మహోత్సవం కావడం ఎంత విశేషమో చూడండి ఇదంతా కూడా దీన్ని మహావైశాగీ అని పిలుస్తారన్నమాట అండి అంతే కృష్ణాంజనదానం అలాగే సంపద్గౌరీ వ్రతం అని చెప్పి ఈరోజు ఆచరిస్తూ ఉంటారు కాబట్టి చక్కగా ఈరోజు లక్ష్మీనారసింహస్వామిని కూడా విశేషంగా ఆరాధించాలన్నమాట ఆయన యొక్క స్వామిని విశేషంగా మనం అర్చించినట్లయితే దుష్టగ్రహ బాధలు చేతబళ్ళు ప్రయోగాలు నరఘోష ఇలాగ మనం చూసి వారసలేని తనాలు ఇవన్నీ ఉంటాయి కదండి ఇటువంటివన్నీ కూడా నారసింహస్వామి ఆరాధన వల్ల దర్శనం వల్ల అర్చన వల్ల కూడా చాలా శ్రేయస్సు కలుగుతుందని చెప్పారు అటువంటి స్వామిని శ్రీమత్పయోనిధినికేతన చక్రవాణి భోగీంద్ర భోగమనిరాజిత పుణ్యమూర్తే శాశ్వత శరణ్య భవాబ్ధిపోద లక్ష్మీ నృసింహ మమదే కరావలంబం స్వామి నా చేపట్టుకో స్వామిని శంకరాచార్య గారు లాంటి వారే ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా స్వామిని వేడుకులు అన్నమాచారులు గారు భక్త రామదాసు ఈ శత్రువులు ఎక్కువగా పీడిస్తూ ఉన్నప్పుడు నారసింహస్వామివారి రామదాసు కానీ అన్నమాచారులు గారు కానీ శంకరాచార్య ఎంత ఎంతోమంది ఉన్నారు వీళ్ళ మహాత్ములకు ఏదన్నా కొంచెం కీడు కలుగుతే ఇబ్బంది కలుగుతుంటే వాళ్ళకి భగవంతుని పట్టుకుంటారు అన్నమాట ఈ విధంగా స్థుతించారు శంకరాచార్య వారు లాంటివారు పెద్దవాళ్ళు ఎంతోమంది కాబట్టి అటువంటి స్వామిని స్థుతిస్తే మనం వెంటనే స్థుతించడం వల్ల మన కష్టాలన్నీ దూరమైపోతాయి అన్నమాట ఆపదనే తొలగిపోతాయి అటువంటి నృసింహస్వామి అవతరించినటువంటి రోజు అన్నమాట నవనరసింహ క్షేత్రాలను మనకు ఉన్నాయన్నమాట అంటే తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను కూడా ఈ నవ నమనామసి నవనారసింహ క్షేత్రాలు మనకు అనేక చోట్ల ఉన్నాయి కదిరి కానివ్వండి యాదగిరిగుట్ట కానివ్వండి ఇంకా మనకు చాలా తెలంగాణలో కూడా ఎన్నో ఉన్నాయన్నమాట అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా మంగళగిరి వేదాద్రి ఇలా సింహాచలము అహోబెలము ఇలా ఎన్నో క్షేత్రాలు ఉన్నాయన్నమాట అటు కోరుకొండ ఇలా నవ నవనారసింహ క్షేత్రాల్లో కానీ ఎవరి దర్శనం చేస్తారో వాళ్ళకు ఉన్నటువంటి చీడపీడలు కానీ గ్రహ దోషాలు కానీ ఎటువంటి పాపాత్ముడైనప్పటికీ కూడా వాడు మారి సన్మార్గంలో నడుచుకుంటాననుకుంటే కానీ అటువంటి వాడు ఆ క్షేత్రాలు దర్శిస్తే ఈ గ్రహ బాధల వల్ల చీడపీడల వల్ల చికాకులు ఉన్నటువంటి వాడు క్షేత్రంలో దర్శించి నిద్ర చేసి చక్కగా నవ నవనారసింహ క్షేత్రాలు కనుక వాళ్ళు దర్శించగలిగితే ఎంతో మేలు మరి ఎంతో శక్తి మానవుళ్ళు అహోబిలం అహోబల మహాబలం కలిగి అహోబిల క్షేత్రం దర్శిస్తే మహాబలం శరీరంలో మానవుడికి ప్రవేశిస్తుందని చెప్పారు కానీ అటువంటి నరసింహస్వామి వారిని దర్శించడం వల్ల స్మరించడం వల్ల కూడా చాలా విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి వైశాఖ పౌర్ణం కాబట్టి చంద్రుణ్ణి ఆరాధించాలి అలాగే కళ్యాణోత్సవాలు జరుగుతాయి వైశాఖ పౌర్ణమి శుక్రవారం కూడా మహాలక్ష్మి అమ్మవారిని నారాయణ సమేతంగా చక్కగా ఆరాధించి అమ్మవారికి యాలకులతో కూడిన పాలును పంచదార వేసి పటికి వెళ్ళంగానే వేసి ఆ పా క్షీరాలు నివేదన చేస్తే కూడా అమ్మవారిని ఆరాధిస్తే వైశాఖ పౌర్ణమి విశేషమైన సత్ఫలితాలు ఎన్నో కలుగుతాయి అని మనకి చెప్పడం జరిగింది అన్నమాట ఈరోజు భగవద్గీతలో మిగతా శ్లోకాలు చూసుకుందాం పార్థాయ ప్రతిబోధితం భగవతాం నారాయణేన స్వయం व्यासेनाग्रदितपुरान्नमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनी अम्बा त्वामनुस्सन्धरामि भगवद्गीते भवद्वेषिणी कुलक्षयप्रणश्यन्ति कुलधर्मसनातनः धर्मे नष्टे कुलङ्कृस्न्यं ధర్మో అభిభవచ్చత వచుత కులక్షయం వల్ల సనాతన సనాతనమైన కులధర్మాలన్నీ కూడా నశించిపోతాయి కులధర్మాలు అంతరించిపోయినప్పుడు వెంటనే కులమునందు అంతటా కూడా పాపమే వ్యాప్తించిపోతుందయ్యా కాబట్టి అధర్మో అభిభవతు అంటాడు అభివత అభిభవతు అక్కడ అధర్మం ప్రబలిపోతుంది దానివల్ల నష్టం జరుగుతుంది కులనాశనం జరుగుతుంది అని చెబుతా అధర్మాభిభవత్ కృష్ణ ప్రదూష్యంతే కుల స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే అంతే అంతేకాదయ్యా దీనివల్ల నష్టం ఏమిటంటే కృష్ణ అధర్మం పెచ్చి పెరిగిపోయినట్టయితే కుల స్త్రీలు మిక్కిలి చులకనైపోతారు దూషితులవుతారు వార్ష్ణేయ స్త్రీలు దూషితులైనచో వర్ణసంకరం కారకమైపోతుంది ఏర్పడుతుంది కాబట్టి ఆ విధంగా ఉండకూడదు సంకరో నరకాయేవ కుల జ్ఞ పతంతి పితరో హేష లుప్త పిండోదక క్రియ అంటున్నారు కాబట్టి వర్ణశంకరం వల్ల కులఘాతకాలు కుల కులం కులం వల్ల నరకం నరక కులంలో ఉండేటువంటి పెద్దల వంశీయులందరూ కూడా పితృదేవత అందరూ కూడా నరకంలో పడిపోయే అవకాశం ఉంది వాళ్ళకి పిండోదకాలు ఉండవు చూసారా అందుకే వివాహాలు చేసుకున్నప్పటికీ కూడా గోత్రం పేరు చూసి వాళ్ళ కులానికి వాళ్ళ వర్ణానికి సంబంధం వాళ్ళు చూసే చేసుకోవాలి తప్ప ఇతరమైనటువంటి ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్లు వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళకూడదు అంటే కనుక మీ పితృదేవత చనిపోయిన పితృదేవతలు పిండోదకాలు స్వీకరించి మీ వంశం అంతా నిలబడాలంటే ఒక నిచ్చల్లో ఒక సైకిల్లాగా లింక్ ఉంటుంది ఉంటుందన్నమాట ఆ లింక్ తెగిపోతుంది అన్నమాట ఇక్కడ ఎవడైతే మీ వంశంలో పాపం చేశాడో వాడి వర్ణ సంకరానికి కారకుడయ్యాడో వాళ్ళు పితృదేవత మీరు పిండ ప్రధానం చేసినా వాళ్ళు స్వీకరించ రియల్గా నేను చూశాను మరి ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి సంతానం కలగలేదు చూసుకోండి ఎంత ఆశ్చర్యం అన్ని పూజలు చేశారు అన్ని యాగాలు కూడా చేయడం జరిగింది కానీ కలగలేదు ఏమిటంటే ఎన్నో ప్రయత్నం ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఎంత జరిగి ఎంతో డాక్టర్లు పరిశోధనలు చేశారు కలగలేదు ఎందుకు కలగలేదంటే జాతక పరిశీలన చేస్తే అందులో మనకు దొరుకుతుంది పితృశేపాలు ఈ దోషాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ మళ్ళీ దానికి శాంతి చేసుకుని ఆ దోష పరిహారం చేసి గంగానదిలో వస్తా అని కొనుక్కునే ప్రయోగా ఉంటాయి ఆ ప్రాయచిత్త కర్మలు చేయించిన తర్వాత చాలా కాలానికి ఐదు సంవత్సరాలు ప్రత్యక్షంగా వాళ్ళకి ఆ విధంగా చెప్పడం చేయించడం జరిగిందన్నమాట ఈ విధంగా పితృదేవతల శాపం అలా ఉంటుందన్నమాట అని చెప్పి మన ఇప్పుడు మన మన తాతల ముత్తాతలు వాళ్ళు చెప్పిస్తారులే మన వంశం బాగుంటే వర్ణ సంకరాలకు కాకుండా పాపం చేయకుండా వీడు వర్ణ సంకరాలకి వీడు కారకుడు కాకుండా ఉంటే పితృదేవతల లింక్ ఉంటుందన్నమాట ఇప్పటికీ దేవతలకి పితృదేవతలకి మనం టచ్లో ఉండాలి మనం ఎప్పుడు కూడా దేవతలను ఆరాధిస్తూ ఉండాలి చనిపోయిన పితృదేవతలకు తిలదర్పణాలు పిండ ప్రధానాలు వాళ్ళ పేరు మీద బియ్యం ఉంటాయి ఇవన్నీ కూడా స్వ సాహిత్యం స్వయం పాకాలు ఇవన్నీ ఇస్తూ ఉండాలి అలా ఇవ్వకపోతే పితృదేవతలు లింక్ తెగిపోతే మనకు కూడా లింక్ తెగిపోతుంది అన్నమాట మళ్ళీ మీకు సంతానం ఉండదు అన్నమాట మీ లింకు మా వాళ్ళ లింకు కట్ చేస్తే మన లింకు వాళ్ళు కట్ చేస్తారు పితృదేవతలు దేవతలు కూడా అంతే కాబట్టి ఈ విధంగా కాబట్టి వర్ణసంకర కారకమైనటువంటి కులఘాతకం వల్ల కులం నాశనం అయిపోతుందయ్యా పితృదేవతలు ఎవరో కూడా పితృదేవతలు పిండ పిండ ప్రధానాలు ఉండవు వంశనాశనం పితృదేవతలు కూడా అధోగతి పాలైపోతారు అని విశేషమైనటువంటి విషయాలన్నీ కూడా బాధతోటి శోకతప్త హృదయంతో అర్జునుడు కృష్ణుడికి చెబుతున్నాడు కృష్ణుడు తెలియదే ఉంటండి కానీ అర్జునుడు తన బాధ చెప్పుకుంటాడు ఆ మాట ఆయనకి ఈ రోజు స్వస్తి మిగతా విషయాలు రేపు చూద్దాం